హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా ఓ బస్సు రహదారి ప్రమాదానికి గురైంది ఈ దుర్ఘటనలో డ్రైవర్ కండక్టర్తో సహా మొత్తం నలుగురు దుర్మరణ పాలయ్యారు బస్సు కుర్ది దిల్తారికి వెళ్తుండగా కెంచి ప్రాంతంలోని ఓ పర్వత ప్రాంత రహదారిపై ఈ ప్రమాదం జరిగింది వంపు తిరిగే సమయంలో అదుపు తప్పిన బస్సు బోల్తా పడింది అయితే పక్కకే పెద్ద లోయ ఉన్న ఓ బండరాయి అడ్డుపడి బస్సును లోయలో పడకుండా చేసింది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఏడుగురు ఉండగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు